రంగారెడ్డి జిల్లా పెద్దాంబర్పేటలో భారీగా అక్రమ మద్యాన్ని ధ్వంసం చేశారు ఎక్సైజ్ అధికారులు. 3000 లీటర్ల అక్రమ మద్యాన్ని జేసీబీ సాయంతో ధ్వంసం చేశారు సరూర్నగర్ ఎక్సైజ్ డివిజన్ అధికారి రవీందర్రావు. ఒడిశా నుంచి 2022 డిసెంబర్లో రాష్ట్రానికి అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు. అక్రమంగా మద్యం గంజాయి అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నకిలీ మద్యంపై నిరంతరం నిఘా ఉంటుందన్నారు రవీందర్రావు. డిసెంబర్ నెలలో ఒక సంచలనాత్మకమైన లిక్కర్ చైన్ మేము ఛేదించడం జరిగింది. ఒరిస్సా కేంద్రంగా, కటక్ కేంద్రంగా అక్కడ ఒక డిస్టిలరీ, ప్రైవేట్ డిస్టిలరీ పెట్టి అక్కడ ఈ లిక్కర్ను, ఈ మూడు లిక్కర్ ఆఫీసర్ ఛాయిస్, ఐబి, ఓసి, ఈ మూడు లిక్కర్ బ్రాండ్లను తయారు చేయడం జరుగుతుంది. రెండు బృందాలుగా విడిపోయి మేము అక్కడ ఒరిస్సా పోవడం జరిగింది. అక్కడ కూడా డిస్టిలరీని డిస్ట్రాయ్ చేయడం, అందులో భాగంగానే సీజ్ చేసిన ఇది 338 కాటన్ల లిక్కరు, సుమారుగా 3000 లీటర్లు మద్యం, ఇది స్పూరియస్ లిక్కరు. ఇప్పుడు అది దేశవ్యాప్తంగా ఈ కేసు అప్పుడు సంచలనం జరిగింది. సో దానికి పర్మిషన్ అన్ని ప్రాసెస్ తర్వాత విధ్వంసం చేసే ఆర్డర్స్ రావడం జరిగింది. ఈరోజు ఇక్కడ వీటిని డిస్ట్రక్షన్ చేయడం జరిగింది, ధ్వంసం చేయడం జరుగుతుంది. రెగ్యులర్గా తనిఖీలు నిర్వహిస్తున్నాము. ఎక్కడ కానీ డ్రగ్స్ కానీ, గాంజా కానీ, ముఖ్యంగా యువత బలి అయిపోతుంది గాంజాకి. మీరందరు కూడా నేను కోరేది ఏంటంటే, ముఖ్యంగా ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి మన అవుట్స్కర్ట్స్లో, ఆ గాంజాను కూడా అమౌంట్ ఎక్కడ ఉన్నా కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరు. మేము వారందరినీ కూడా పట్టుకొని కేసులు రిమాండ్ చేస్తాం. ప్రజలకు హాని కలిగించేటి, ఆరోగ్యానికి హాని కలిగించే ఇవన్నీ కూడా కొత్త ప్రభుత్వంలో ఇంకా పకడ్బందీగా మేము దాడులు నిర్వహించి కేసులు బుక్ చేస్తామని తెలియజేస్తూ